మతం మన దేశంలో పదే పదే రాజకీయాస్త్రంగా మారుతోంది. మతం ఆధారిత ఓటు బ్యాంకులే టార్గెట్గా రాజకీయాలు చేసి కుర్చీ కోసం నిచ్చెనలేసుకోవడం ఇప్పుడు ఒక తప్పనిసరి సంప్రదాయం అయిపోయింది. లేటెస్ట్గా దక్షిణాదిలో మొలకెత్తిన సనాతనవాదం పవన్ కళ్యాణ్ వర్సెస్ ఉదయనిధి, వీళ్ళిద్దరి సనాతన వాదన ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త చర్చకు తావిచ్చాయి. ఆల్రెడీ హైందవం ఊడలు దిగిన ఉత్తరాది రాజకీయాల్లో కూడా సనాతన సబ్జెక్టు చుట్టూనే చర్చ నడుస్తోంది. ఆయన తమిళనాట ఉదయించిన సూర్యుడు, ఈయన తెలుగునాట భగభగమండే భానుడు. ఉదయ వర్సెస్ భీమ్లా సనాతనానికి అటు ఇటు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు కొత్తగా కొలువునెక్కిన డిప్యూటీ సీఎంలు, తిరుగులేని పవర్ సెంటర్లు. పొలిటికల్ సత్తాలోనే కాదు, యూత్ ఫాలోయింగ్ లో కూడా ఒకరికొకరు తీసిపోరు. సినిమా గ్లామర్లో ఎవరికి వాళ్లే ఆరడుగుల బుల్లెట్లు. వీళ్లు సైగ చేస్తే చాలు, వేల మంది కదిలి వస్తారు. కానీ రాష్ట్రాలు వేరైనా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడొక అగాధం ఏర్పడింది. సనాతనం సబ్జెక్టు మీద వీళ్ళిచ్చిన విరుద్ధమైన స్టేట్మెంట్లే పునాదులుగా ఆల్ ఓవర్ ఇండియా రచ్చరంబోలా అవుతోంది. మన సనాతన ధర్మం మీద దాడి జరిగినా, అపహాస్యం చేసినా, దూషించినా, ప్రాణాలొడ్డైనా సరే మనం సాయి శక్తుల రక్షించుకుందాం. జై భారత్, జై హింద్. సందర్భం తిరుమల శ్రీవారి ప్రసాద వివాదం. అభియోగం లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్నది. ప్రతిస్పందన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష. క్లైమాక్స్ తిరుపతిలో వారాహి బహిరంగ సభ. మలుపు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన సనాతన డిక్లరేషన్. రాజకీయ పరంగా జనసేనకు అధ్యక్షుణ్ణి, ప్రజాజీవితంలో ఏపీ డిప్యూటీ సీఎంని, మనిషిగా మాత్రం నేను రాజీపడిని సనాతనవాదిని అని నొక్కి చెప్పిన పవన్ తనను తాను హిందుత్వ ఛాంపియన్గా ప్రకటించుకున్నారు. అక్కడితోనే ఆగలేదు. సనాతన ధర్మాన్ని అవహేళన చేసే ఏ శక్తినైనా వదిలే ప్రసక్తే లేదు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు, ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లే కొట్టుకుపోతారు అంటూ కొందరు పేర్లు కూడా ప్రస్తావించారు. వాళ్లలో కాంగ్రెస్ పార్టీ సుప్రీం రాహుల్ గాంధీ ఒకరు, డిఎంకే యువ దళపతి ఉదయనిధి స్టాలిన్ మరొకరు. తాను చేసే శబ్దం తమిళనాడు దాకా వినబడాలంటూ తమిళంలోనే జలక్కిచ్చారు పవన్. ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. తమిళనాడు నాయకులు చూడరా, సనాతన ధర్మం కంప్లీట్ వైరస్ మాదిరి నాశపడాలని. ఈ ఒక్క కామెంట్ తో సనాతన ధర్మంపై ఏపీ తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల మధ్య కోళ్లు వారు మొదలైంది. భాషలు వేరైనా రాష్ట్రాలు వేరైనా సనాతన సబ్జెక్ట్ ఇద్దరిని ఒక్కటి చేసింది, ఇద్దరి మధ్య మంటలు రాజేసింది. ఎందుకంటే గతంలో సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ చాలా గ్యాప్ తర్వాత దేశవ్యాప్తంగా మత రాజకీయాల తేనె తుట్టును కదిపారు. సిలవట్రై ముందు நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் வந்து நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சரிக்கா ஏடாதி கிந்தட తను హీరోగా చేసి మామన్నన్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఉదయనిధి అన్న మాటలు అప్పట్లో ఒక సంచలనం. అణగారిన వర్గానికి చెందిన తన తండ్రిని అగ్రవర్ణానికి వ్యతిరేకంగా నిలబెట్టి అధికారంలోకి తీసుకువచ్చిన కొడుకు కథే మామన్నన్. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం వైరస్ లాంటిది, దాన్ని నిలిపేయాలి అని కామెంట్ చేశారు ఉదయనిధి. తర్వాత సనాతన వాదులంతా రోటెక్కడంతో క్షమాపణ చెప్పుకున్నారు. అప్పుడు స్టాలిన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఉదయనిధి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలివేట్ అయ్యారు. డిఎంకేలో రైజింగ్ స్టార్గా ఎదుగుతున్న తమ యువ కిశోరాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా తూలనాడ్డాన్ని జీర్ణించుకోలేకపోతోంది తమిళగడ్డ. స్టాలిన్ వ్యాఖ్యల్ని పవన్ వక్రీకరించారని మధురైలో కేసు కూడా నమోదైంది. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారంటూ ఫిర్యాదు చేశారు స్టాలిన్ తరపు న్యాయవాది. మా పార్టీ ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు. కుల దురాగతాలు, అంటరానితనాన్ని మాత్రమే ఎండగడుతుంది అంటూ పవన్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చింది డిఎంకే. డిప్యూటీ సీఎం ఉదయనిధి మాత్రం వెయిట్ అండ్ సీ అంటూ చిరునవ్వుతోనే సరిపెట్టారు. కానీ
తమిళనాడు డిఎంకే క్యాడర్ మాత్రం పవన్ టార్గెట్ గా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. లడ్డూ కామెంట్ల విషయంలో ఎటువంటి తప్పు చేయకుండానే హీరో కార్తీతో క్షమాపణలు చెప్పించారని ఇప్పటికే మండిపడుతున్న తమిళ సమాజం లేటెస్ట్ గా పవన్ సంధించిన సనాతన తూటాతో మళ్లీ నిప్పులు తొక్కుతోంది. సోషల్ మీడియాలో కూడా పవన్ కు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగులు పుట్టించి ట్రెండింగ్ లో పెట్టారు. ఇటు జనసేన కూడా తమ అధినేతను వెనకేసుకువస్తూ తమిళ పోస్టుల్ని ఢీకొడుతున్నారు. ఇలా ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య మంట పుట్టించింది సనాతనవాదం. పరమత సహనం మూలాల మీద నిటారుగా నిలబడ్డ పక్కా సెక్యులర్ దేశం మనది. లౌకికవాదమే మన ప్రజాస్వామ్యానికి ప్రధాన పునాది. కానీ మన రాజకీయ పార్టీల వ్యవహార శైలి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. వాళ్లకు మతం కూడా ఒకనొక ఎన్నికల అస్త్రం. ఇప్పుడు దక్షిణాదిలో అదే జరుగుతోంది. వేడెక్కిన డౌన్ సౌత్ హాట్ హాట్గా హిందుత్వ దేనికి సంకేతం? పవన్ సనాతనవాదం ఉత్తరాదిని ప్రభావితం చేస్తుందా? జనసేనాని కాషాయం ఫ్లేవర్ని బీజేపీ ఎలా చూస్తోంది? తమిళనాట సనాతన రాజకీయం ఏ మలుపు తీసుకోబోతోంది? 11 రోజుల పాటు కఠోర దీక్షను పాటించి బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి మెట్ల శుద్ధి చేసి చివర్లో తిరుపతిలో వారాహి సభ పెట్టి అందులో సనాతన డిక్లరేషన్ రిలీజ్ చేసి అదే వేదిక మీద మేరే దేశ్ వాస్యోం అంటూ హిందీ ఇంగ్లీష్లో స్పీచ్లిచ్చి సిచ్యువేషన్ని బట్టి ఓవైసీల్ని కూడా టార్గెట్ చేసి పవన్ పడ్డ ఈ ప్రయాసంతా ఎందుకు? సనాతన డిక్లరేషన్ నుంచి పవన్కి దక్కబోయే కొత్త అడ్వాంటేజ్ ఏదైనా ఉందా అనేది ఏపీలో తాజా చర్చ. ఏపీలో ఎప్పుడూ లేనంత గట్టిగా సనాతన ధర్మం జనం నోళ్లలో నానుతోంది. ఆల్ క్రెడిట్ గోస్ టు పవన్ తిరుపతి వారాహి సభ. గతంలో ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఎన్నోసార్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పటికీ ఈ స్థాయిలో హిందుత్వ కార్డు ప్లే కాలేదు. తెలుగునాట సనాతన ధర్మానికి ప్రమోటర్గా పవన్ బాధ్యతలు తీసుకున్నారంటే దీని వెనుక అంతరార్థం ఏదైనా ఉందా అని మిగతా పార్టీల్లో కూడా గుసగుస మొదలైంది. పవన్కి సనాతన ధర్మానికి పొంతనే లేదు అనే విమర్శలు కూడా వచ్చేసాయి. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతారు? కరెక్టేనా మనం చేసేది? ఏపీ బీజేపీలో మాత్రం అంతర్గతంగా ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తమిళనట అన్నామలై అనే యూత్ స్టార్ని తిరుగులేని ఫైర్ బ్రాండ్ని ప్రయోగించిన బీజేపీకి ఆశించినంత ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు ఏపీ నుంచి పవన్ విసిరిన సనాతన తూట తమిళ రాజకీయాల్ని సూటిగా తాకేసింది. అది అక్కడి ఓటు బ్యాంకుల్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అన్న క్లారిటీ అయితే లేదు. కానీ దక్షిణాదిలో బలమైన వాగ్దాటి ఉన్న నాయకుడు దొరికినట్టే అని పవన్ని చూసుకుని ఉబ్బి తబ్బిబ్బవుతోంది కమలం పార్టీ. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి పార్టీ నేతగా ఉన్న పవన్ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి నేషనల్ స్టార్ క్యాంపెయినర్ అవుతారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ని దక్షిణాది యోగి ఆదిత్యనాథ్గా ఉత్తరాది మీడియా ఎక్స్పోజ్ చేస్తోంది. ఆల్రెడీ పవన్ ని తుపానితో పోల్చి మంచి కిక్ స్టార్ట్ ఇచ్చేశారు ప్రధాని మోదీ. పవన్ కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం మాత్రం పవన్ సనాతన మూమెంట్స్ ని నిశితంగా గమనిస్తోంది. సెక్యులర్ పునాదుల మీద పుట్టి పెరిగిన తెలుగుదేశానికి పవన్ హిందుత్వ దూకుడు ఎలక్టోరల్ గా మింగుడు పడుతుందా అనేది సందేహాస్పదమే. గతంలో పవన్ దగ్గర కనిపించిన వినిపించిన చేగువీర సిద్ధాంతాలు, సామ్యవాదపు సౌండ్ ఇప్పుడు పూర్తిగా మారిపోవడం ఎబ్బెట్టుగా అనిపిస్తోందనే కామెంట్లు లేకపోలేదు. ఎందుకంటే జనసేన పుట్టినప్పుడు అది పక్కా సెక్యులర్ పార్టీ. అందులో ఉన్న లీడర్లు కూడా దాదాపుగా అందరూ సెక్యులర్లే. పార్టీ పెట్టినప్పుడు గాని ఎన్నికల ప్రచారంలో గాని తమది హిందుత్వ అజెండా అని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చటుక్కున ఉలిక్కిపడి నిద్ర మేలుకొని సనాతన స్టేట్మెంట్స్ ఇవ్వడమేంటి? ఆ విధంగా ఆర్ఎస్ఎస్ జెండాను భుజానికి ఎత్తుకున్నావా అని వామపక్షవాదం సూటిగా ప్రశ్నిస్తోంది. ఏదో బీజేపీలో లేదా మజ్లిస్ పార్టీలో అయితే మిమ్మల్ని ఎవరు తప్పుకుంటారు. బీజేపీ మజ్లిస్ పార్టీలు అవి ఖచ్చితంగా మతోన్మాదం రెచ్చగొట్టే పార్టీలు, కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఒక లౌకికవాద పార్టీ అయినండి, ఈ రకంగా సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకొని ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ముందుకు తీసుకుపోతా ఉన్నారంటే చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాశాడు, ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్పాడు. కులం లేదు మతం లేదు అంటూ లౌకికవాదిగా ఎన్నికల్లో గెలిచి తీరా అధికారంలోకి వచ్చాక కార్డు తిప్పేయడాన్ని మోసకారితనంతో పోలుస్తున్నారు పవన్ వ్యతిరేకులు. కాస్ట్యూమ్ మార్చినంత ఈజీగా సిద్ధాంతాల్ని మార్చుకుంటారా అంటూ నిలదీస్తున్నారు. మొన్నటిదాకా ఆయనతో కలిసి నడిచిన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇప్పుడు మేం దగాపడ్డామా అనే ఆలోచనలు పడ్డారు.
పవన్ కాషాయ ఎజెండా ఏపీలో పొలిటికల్ ఈక్వెషన్స్ ని ఏ మలుపు తిప్పుతాయి అనేది ప్రస్తుతానికి మిస్టరీయే. దక్షిణాదిలో మాత్రం సనాతనం పేరిట సంక్షోభమే మొదలైంది. సనాతన ధర్మ వ్యతిరేకిగా తన వైఖరిని మళ్లీ తెరమీదకి తీసుకొచ్చిన పవన్ విషయంలో ఉదయనిధి ఎలా ముందుకు వెళతారు? ఇదే అదునుగా ఢీ అంటే ఢీ అంటారా, లేక ఆచితూచి స్పందిస్తారా? చూడాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ అండ్ ఉదయనిధి ఈ రెండు కట్అవుట్లే నేషనల్ మీడియాలో నిటారుగా నిలబడ్డాయి.